కొన్ని వివిధ వేరే రాష్ట్రాల్లో కూడా కొంతకాలం పనిచేసిన అనుభవం ఉంది. యూపీని చూశారు, ఏపీని చూశారు, ఉమ్మడి ఏపీని చూశారు, విభజిత ఏపీని చూశారు. యూపీలో కన్నా కూడా తక్కువే ఒక రకంగా, అంటే ఈ కులాల పరంగా చైతన్యం ఏపీలో తక్కువ, అంటే ఒక 15-20 ఏళ్ల క్రితం వరకు తక్కువ. ఇటీవల కాలంలో పేటరేగిపోయింది. అంటే యూపీ ఒకప్పుడు యూపీలోను బీహార్లో ఉన్నంత కుల చైతన్యం అంటారా, విచ్చలవేడితనం అంటారా, మొత్తానికి పెరిగిపోయింది. దీన్ని అడ్రస్ చేయడానికి బీఎస్పి దగ్గర కావాల్సినంత మెకానిజం ఉంది. మీ భావజాలాన్ని ఏపీలో బాగా లోపలికి తీసుకెళ్ళటానికి వీలుగా మీకు సామర్థ్యం ఉంది పార్టీకి అని మీరు విశ్వసిస్తున్నారా? మీరు ఇందాక అన్నారు కదా, బీహార్లో కానీ యూపీలో కానీ కుల చైతన్యం కన్నా కులతత్వం బాగా ఎక్కువ ఉంది. మన దగ్గర 20-30 సంవత్సరాల క్రితం ఇంత కులతత్వం లేదు. ఇప్పుడు కులతత్వం పెచ్చరిల్లిపోతుంది. ప్రతి వ్యక్తిని ఇతను ఏ కులం వాడు అనేటువంటి పరిస్థితుల్లో ఆలోచిస్తున్నారు. ఒక వ్యాపారస్తుడైనా, ఒక మీడియా అయినా, ఒక జడ్జి అయినా, ఎవరైనా సరే, ఏ విషయంలో అయినా సరే ఒక చర్చకు వస్తే, చర్చలో ఒక జడ్జిమెంట్ ఇచ్చినా కానీ ఇచ్చిన వ్యక్తి కులం ఏమిటి అనే ధోరణిలోకి తయారైపోయింది. అంటే మన దగ్గర కులతత్వం పెచ్చరిల్లిపోయి ఒక రకంగా చెప్పాలంటే కుల పిచ్చి పట్టింది మన రాష్ట్రానికి. ఈ కుల పిచ్చి మనం కనుక తగ్గించాలంటే కుల చైతన్యం కావాలి. ఈ కుల చైతన్యం ఎందుకు ఈ కుల పిచ్చి పెట్టింది వీళ్ళకి అని ఆలోచిస్తే, వాళ్ళు రాజకీయాల్లో చేరి రాజకీయాన్ని ఒక వ్యాపారంగా మార్చారు. ఎలక్షన్లో కంటెస్ట్ చేయాలంటే ఒక పెద్ద పార్టీ 2000 నుంచి 4000 కోట్ల వరకు ఖర్చు పెడుతుంది. ఈ ఖర్చు పెట్టిన డబ్బులు రాబట్టుకోవటానికి వాళ్ళు చేయని అక్రమాలంటూ లేవు. ప్రజలకి పిల్లికి బిచ్చం వేసినట్టు ఏదో ప్రోగ్రామ్స్ ఇవ్వటం, పెన్షన్స్ ఇవ్వటం, ఏదో కార్యక్రమాలు చేపట్టడం, మేము మీకు ఇది చేశామని చెప్పుకుంటూ ప్రజల్ని దోచేస్తున్నారు. ముఖ్యంగా బహుజనులకు జరిగిన నష్టం ఏంటంటే, ఈ బహుజన ఓట్ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో, ఎస్సీ ఓట్ బ్యాంక్, బీసీ ఓట్ బ్యాంక్, ఎస్టీ ఓట్ బ్యాంక్, మైనారిటీ ఓట్ బ్యాంకుల్ని ఈ బ్యాంక్ అకౌంట్లు, ఓట్ బ్యాంక్ అకౌంట్ల యొక్క పాస్వర్డు వీళ్ళ దగ్గరికి వచ్చేసి ఓటీపీలు, వాళ్ళ ఓటీపీలు ఈ రెండు పార్టీల దగ్గరికి తయారైపోయినాయి. అందుకనే వీళ్ళు ఆ ఓటీపీ వాడి ఈ ఓట్ బ్యాంక్ అకౌంట్లలోంచి లక్షలు డ్రా చేస్తున్నారు. వాళ్ళకి పిల్లికి బిచ్చం వేసినట్టు ఒక్కొక్కరికి 1000 రూపాయలు పెన్షను, ఏదో కార్యక్రమం ద్వారా వాళ్ళని సంతృప్తి పరచడానికి చూస్తున్నారు. కాబట్టి ఈ బహుజనుల్లో మనం ఈ చైతన్యం కలిగించాల్సిన అవసరం ఏర్పడింది. ఎప్పుడైతే బహుజనుల్లో ఈ చైతన్యం వస్తుందో, ఎన్ని కోట్లు కుమ్మరించినా మనం రాజకీయాలు చేయలేం. రాజకీయ వ్యాపారం చాలా మనకి నష్టాలతో కూడుకుని ఉన్నది అనే అభిప్రాయం ఈ పార్టీలకి రావాలి. ఈ పార్టీలకు ఎప్పుడైతే ఆ అభిప్రాయం వస్తుందో, కోట్ల ఖర్చు ఎప్పుడైతే తగ్గుతుందో, దోపిడీకి కూడా అవకాశాలు తగ్గుతాయి. కాబట్టి ఈ బహుజనులకు దగ్గరగా, రాజ్యానికి కూడా దగ్గరగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రజాస్వామ్యం కూడా ఈ పరిస్థితుల్లో ఏమవుతుందంటే పరిపుష్టం అవుతుంది. ఈ ప్రజాస్వామ్యాన్ని ఏదైతే ఈ పార్టీలు అపహాస్యం చేస్తున్నాయో వివిధ రూపాల్లో, న్యాయం ధర్మం అనేది లేకుండా ఏవైతే అపహాస్యం చేస్తున్నా, చాలా రకాలుగా మనకి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం గురవుతుంది ఈ పార్టీల చేతుల్లో. సో ఈ పార్టీలకి వాళ్ళ వ్యాపారం లాభసాటి వ్యాపారం కాకుండా చేయాలి అంటే, బహుజనులకి ఎప్పుడైతే వాళ్ళ చైతన్యం వస్తుందో, తమ ఓట్ బ్యాంక్స్ని వాళ్లే ఆపరేట్ చేసుకుంటారో, ఖచ్చితంగా అప్పుడు మన రాజ్యం బాగుపడుతుందని చెప్పి అదొక ఆ మెయిన్ కారణం చేతనే నేను ఇక్కడ బహుజన్ పార్టీలో చేరడం కూడా జరిగింది. రైట్. అంటే మీరు 30-35 ఏళ్ళు యూనిఫామ్ సర్వీస్లో ఉన్నారు, ఉంటూనే ప్యారలల్గా, అంటే అంతకుముందే మీకు సాహిత్యం మీద ఎక్కువ అభిలాష ఉండేది. మీరు గురం జాషువా గారు వారి గబిలం ఖండకావ్యం గురించి కూడా 4-5 వేదికల మీద మీరు మాట్లాడటం చూశాను. ఒక 20-20 ఏళ్ల క్రితం అనుకుంటాను, గుంటూరు టొబాకో బోర్డులో ఏర్పాటు చేసిన ఒక సదస్సులో కూడా మీరు మాట్లాడుతూ మీ ఆలోచన విధానాన్ని మేనిఫెస్ట్ చేశారు, చేస్తూ ఆ ప్రస్తావన చేశారు. అప్పటి నుంచి అంత సీరియస్ థింకర్గా ఉన్న మీరు, సరే రిటైర్ అయిన తర్వాత ఐ థింక్ ఒక 2 ఇయర్స్ గ్యాప్ తీసుకున్నట్టారు. అంటే నాకు తెలుసు అప్పుడే మీ ఆలోచన ధోరణిని గమనించినప్పుడు అనుకున్నా ఖచ్చితంగా ఈయన భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తారు, బట్ ఏ ప్లాట్ఫామ్ ఎంచుకుంటారనేది నాకు అంటే అంతగా గేస్ చేయలేకపోయాం కానీ, బట్ ఒక డిఫరెంట్ ప్లాట్ఫామ్ అయితే మీరు ఎంచుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి. సంప్రదాయ ప్రాంతీయ పార్టీలు కులతత్వాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన ప్రాంతీయ పార్టీలని
కాదని అంటే వాళ్ళు ప్రామిస్ చేస్తున్నారు బహుజనులకు మేము ఇన్ని సీట్లు ఇస్తున్నాం అన్ని సీట్లు ఇస్తున్నాం వాళ్ళకి. ఒక ఆయనేమో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అక్కలు అన్నలు సీట్లు, ఇంకొక ఆయన అయితే అసలు మేము పెట్టిందే బీసీ పునాదుల మీదే మా పార్టీ పుట్టింది. నిజమే అయి ఉండొచ్చు, ఎన్టీఆర్ గారు ఆయన పార్టీ స్థాపించినప్పుడు నిజంగానే ఒక సెక్షన్ ఆఫ్ బీసీస్ని ఆయన ఎంకరేజ్ చేశారు, అది ఆయన వరకే పరిమితమైంది. ఆ తర్వాత వాళ్ళు అలా స్టాగ్నేట్ అయిపోయారు. నెక్స్ట్ వాళ్ళ కుటుంబాల నుంచి బీసీ లీడర్స్